నోట్లో నుంచి శివలింగాలు తీసే బాలసాయిబాబా మంగళవారం ఉదయం విరించి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. అయితే 18 ఏళ్లకే ఆయన బాబాగా అవతరమిత్తారు. ఆ తర్వాత కర్నూలైన స్వస్థలం వదిలేసి హైదరాబాద్కి వచ్చి అక్కడే హైదరాబాద్లోనే ఆయన ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని అక్కడే ఆధ్యాత్మిక బోధనలు చేయడం ప్రారంభించారు. క్రమేపీ ఆయన భక్తులు, ఆయన శిష్యులు వందలు, వేలు, ఇప్పుడు లక్షల సంఖ్యలో మారిపోయారు. అయితే ఒక పక్క ఈయన ఆధ్యాత్మిక బోధనలు చేస్తున్నారన్న పాపులారిటీ వస్తే, అయితే మరోపక్క ఈయన మీద విమర్శల వెలువ, ఆరోపణలు, అలాగే ఎన్నో రకాల కేసులు కూడా బనాయించేశారు మిగతా జనాలు. ఈయనకి విరాళంలో వస్తున్న ధనాన్ని ఈయన సేవకి కాకుండా భక్తుల కోసం కాకుండా ఈయన సొంత ఖర్చులకి వాడుకున్నారని, కోటాను కోట్ల రూపాయలు ట్రస్టీ పేరున ఆయన దాచేసుకున్నారని, ఎన్నో స్థలాలు, పొలాలు, ల్యాండ్లు భూకబ్జాలు చేశారన్న ఆరోపణలు ఈయన మీద చాలానే ఉన్నాయి. అయితే ఈయన ఒక్కొక్కసారి సత్యసాయిబాబాకి పోటీగా వచ్చారని కొంతమంది అంటుంటారు. అయితే ఈయన దగ్గర సత్యసాయిబాబా ప్రస్థానం తెచ్చినప్పుడు కూడా ఆయనే నన్ను ఫాలో అవ్వాలి కానీ నేను ఆయన్ని ఫాలో అవ్వను అంటూ కొన్ని విమర్శాత్మక కామెంట్స్ కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇక విషయానికి వస్తే ఈయన వెనకాల ఉన్న కోట్లాది రూపాయల ఆస్తులన్నీ ఈయన పేరు మీదే ట్రస్ట్లో ఉన్నాయి. అయితే ట్రస్ట్లో ఉన్నప్పటికీ కూడా దానిలో ఇప్పుడు ఈయన మరణానంతరం ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది, ఎవరు చూసుకుంటారు అనే విషయం మీద అందరూ అనుమానాస్పద ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఇక విషయానికి వస్తే ఇక్కడ ట్రస్టీకి కొంతమంది ట్రస్టీలు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు బాలసాయిబాబాకి అతి నమ్మకమైన వాళ్ళు కొంతమంది ఉన్నారట. అయితే వాళ్ళ పేరు మీద కూడా ట్రస్టీ కొంతవరకు నడుస్తుందని తెలుస్తుంది. అయితే ఆ పేర్లు ఎవరు, నిజంగా వాళ్ళు సక్రమంగా ఈ ఆస్తులన్నింటినీ కూడా సేవా కార్యక్రమాలకి ఉపయోగిస్తారా అనే విషయం మీద ప్రతి ఒక్కరూ అనుమానం చూపిస్తున్నారు. ఇప్పటికే హెడ్ అయిన బాలసాయిబాబా మీదనే ఇన్ని ఆరోపణలు ఉన్నాయంటే వాళ్ళ సహచరులు ఇంకెలా ఉంటారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి విన్నారుగా, ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.